హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహ వీరేంద్ర. ఎలా ఉన్నారు అందరూ? దసరా పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈ దసరా నవరాత్రుల అనంతరం విజయదశమి నాడు అమ్మవారిని సాగనంపం గనుక పండుగ తర్వాత రోజున మనం అమ్మవారిని సాగనంపుతారు. అండ్ ఈ వ్లాగ్ ఏంటంటే మనం దుర్గమ్మ తల్లిని సాగనంపే వేళ. సో ఈ 9 రోజులు అమ్మవారికి వేడివేడిగా స్వీట్లు, హాట్లు, నైవేద్యాలు సమర్పిస్తాం కదా. సో సాగనంపేటప్పుడు చలువు కోసం చల్ల నైవేద్యంగా పెరుగన్నం పెడతారనమాట. సో అమ్మవారిని సాగనంపేటప్పుడు ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపేటప్పుడు ఎంత బాధపడతారో సాగనంపే రోజు కూడా అంత బాధపడతారు. ఎందుకంటే ఒక 9 రోజులు 10 రోజుల నుంచి నిష్టగా అమ్మవారికి పూజలు చేసి, పూజలు, నైవేద్యాలు, ధూపదీపాలు సమర్పించి సడన్గా మళ్ళీ పండగ తర్వాత రోజు అమ్మవారిని పంపించేయాలి అంటే చాలా బాధగా ఉంటుందండి. విజయదశమి తర్వాత రోజు అమ్మవారికి ఇలాగా చల్ల నైవేద్యం సమర్పించుకొని సేమ్ మనం పూజ చేసినట్టే కుంకుమార్చన అయితే చెయ్యం, కానీ ఆ రోజు ధూపదీపాలు, నైవేద్యాలు నైవేద్యంగా పెరుగన్నం పెడుతున్నాం కదా. సో సాంబ్రాణి అన్నీ వేసి అమ్మవారి సాగనంపుతాం అనమాట. ఇంకా ఆ రోజు మనం కుంకుమార్చన చేసిన కుంకుమ ఉంటుంది కదా, సో అది ఈ 9 డేస్ కూడా దాన్ని అసలు టచ్ చేయరు. ఈ లాస్ట్ డే అమ్మవారిని సాగనంపే రోజున ఆ కుంకుమని ముత్తైదువులకి పెట్టి ఇంకా అదే సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుని పెట్టుకుంటామన్నమాట. మా వీహ చూడండి, కాళ్ళకి నమస్కారం చేయి కెమెరా ఆన్ చేసామంటే ఎలా పోజ్ ఇచ్చేసిందో చాలా క్యూట్గా అనిపించింది. ఫస్ట్ టైం ఇలాగ కాళ్ళకి నమస్కారం చేయడం అనమాట తను. ఇంకా ఈ 10 రోజుల నుంచి మనం అమ్మవారి కలశాన్ని టచ్ చేయం కదా, సో ఆ రోజు మాత్రం ఇంకా సాగనంపే రోజు అమ్మవారి కలశాన్ని తీసి ఒక బేషణిలో పెట్టుకొని ఆ పూలు, పూలదండలు, ఆకులు అవన్నీ అందులో వేసుకుని నదిలో కలిపేయడానికి మనం ఇవన్నీ తీసుకెళ్తున్నాం అనమాట. అమ్మవారికి పెట్టిన చలి నైవేద్యాన్ని ఇప్పుడు మా అన్నయ్య తీసుకెళ్ళి, కుక్క అనేది గౌరీదేవి ప్రతిరూపం కాబట్టి ఆ చలి నైవేద్యం అంటే పెరుగన్నం కుక్కకు పెడతాము. సో టైంకి కరెక్ట్గా కుక్క కూడా వచ్చి చాలా హ్యాపీగా తినేసిందండి. ఇంకా అమ్మవారిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లే టైం ఆసన్నమైంది. ఇంకా మా అమ్మగారు అయితే ఆ రోజు చాలా ఎమోషనల్ అయిపోయింది అమ్మవారిని సాగనంపేటప్పుడు. నిమజ్జనం చేసేటప్పుడు నేను ఎప్పుడూ వెళ్ళలేదు, సో ఈసారి నేను కూడా వెళ్ళాలి. ఎలా ఉంటుందో, ఎలా చేస్తారో నిమజ్జనం అది చూడాలని చెప్పి నేను విహ కూడా బయలుదేరామన్నమాట. ఇంకా అమ్మవారిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లేటప్పుడు ఇలా ఇల్లు దాటాక దిష్టి తీసి తీసుకెళ్లాలంట. సో ఇలా కొబ్బరికాయతో దిష్టి తీసి అప్పుడు బయలుదేరాము నదికి. స్వయాన అమ్మవారే వచ్చి మన నైవేద్యాన్ని స్వీకరించడం అంటే ఇదేనేమో. అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశాక అక్కడ నదీ స్నానం కూడా చేయాలి. చేశాక ఆ నీళ్ళని ఒక అదే ఆ కలశంతో, అమ్మవారి కలశం పెట్టుకున్నాం కదా, ఆ కలశంతో కొంచెం నీళ్లు తెచ్చుకొని ఆ నీళ్లు ఇల్లంతా చల్లుకుంటే చాలా మంచిది. ఈ విధంగా చేస్తే మనకు మంచి జరుగుతుందనే అపారమైన నమ్మకం. సో ఆడవాళ్ళకి ఇది చాలా ఇష్టమైన పండుగ అండి. సో దసరా, మళ్ళీ దసరా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ చూడండి ఇంకా చాలామంది నిమజ్జనం చేయడానికి కూడా వచ్చారు. ఒక పక్క మేము నిమజ్జనం చేస్తుంటే ఇంకో పక్కన వీళ్ళు చూసారా చిల్ అవుతున్నారు. గుడివేళ్ళలో ఒక పాయింట్ ఉంటుందండి, అక్కడ గ్రేప్ జ్యూస్ కానీ బాదం మిల్క్ కానీ ఇంకెక్కడ అలాంటి టేస్ట్ రాదు. మీలో ఎవరైనా గుడివాడ వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, వాళ్ళకి నేను అడ్రస్ చెప్తాను. అక్కడికి వెళ్ళి డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.